హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరేనే క్రేజీ థాట్స్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో లైవ్ ఎలా చేయాలి, యూట్యూబ్లో మనకి లైవ్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ లైవ్ అనేది ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనకి లైవ్ అనేది కెమెరా ఫైవ్ అనే ఒక యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో. సో ఆ యాప్ ద్వారా మనము లైవ్స్ అనేవి చేసుకోవచ్చు. అది ఫేస్ కనిపించకుండా లైవ్స్ చేసుకోవచ్చు. సో ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ కెమెరా ఫై లైవ్ ద్వారా, లైవ్ చేయడం ద్వారా చాలా మనకి యూజెస్ ఉంటాయి. అంటే యూట్యూబ్ ఛానల్లో మనకి వాచ్ టైం అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందండి. మన లైవ్స్ చేసేటప్పుడు ఎవరైనా న్యూ పీపుల్స్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎలాగా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ మనము లైవ్ చేయడానికి ప్లేస్టోర్లోకి వెళ్ళి కెమెరా ఫై లైవ్ అనే యాప్ ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఏదో ఇక్కడ మీకు ఉంది కదా స్పెల్లింగ్ చూసుకోండి, కెమెరా ఫై లైవ్. దీన్ని ఓకే చేస్తే మనకి యాప్ ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ అది ఉంది కదా, ఇది క్యాన్సిల్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. మనం యూట్యూబ్లో చేయాలా, లేకపోతే ఫేస్బుక్లో చేయాలా, ట్విట్టర్లో చేయాలా, ఇట్లా మనకు ఉన్నాయి. మనం చేయాలనుకుంటుంది యూట్యూబ్లో కదా, సో యూట్యూబ్ అని కనుక ప్రెస్ చేస్తే మనకి ఇలా అకౌంట్స్ వస్తాయి. మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, మనకి ఏ అకౌంట్ కావాలి, లేదా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే యాడ్ అకౌంట్ ఇవ్వాలి, లేదు ఇక్కడ ఉన్న అకౌంట్లో మన అకౌంట్ ఉంది అంటే ఇట్లా అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఓకే క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ కింద స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ ఓకే చేయాలి. ఓకే చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇలా వస్తుంది ఓపెన్ అయిపోయి కనిపిస్తుంది కదా. సో మనం వీడియోస్ చేయాలి, లైవ్ చేయాలి అంటే ఇక్కడ క్యామ్ కనిపిస్తుంది కదా, ఇది వెబ్ క్యాము. దీన్ని ఓపెన్ చేస్తే మన ఫేస్ అనేది కనిపిస్తుంది. ఓపెన్ చేయండి, ఇట్లా వచ్చాయి కదా మార్క్స్. మన ఫేస్ కనిపించి చేయాలంటే ఇక్కడ ఈ మార్క్ కనుక ఓపెన్ చేస్తే ఫేస్ కనిపించి ఓపెన్ మన ఫేస్ లైవ్ కనిపిస్తుంది అన్నమాట. నో అనుకుంటే ఇవి ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు. మనం బ్రాడ్కాస్ట్ చేయాలి అంటే ఇక్కడ కింద మనకి మూడు కనిపిస్తున్నాయి కదా, సో ఇందులో సెకండ్ వన్ మళ్ళీ చూపిస్తున్నాను నేను. బ్యాక్కి వెళ్ళిపోయి మనము ఫేస్ కనిపించకుండా బ్రాడ్కాస్ట్ లైవ్ చేయాలి అంటే కింద త్రీ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గ్లోబ్లో గ్లోబ్ మార్క్ మీద ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా యూఆర్ఎల్స్ అంటే మనం ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే వీటిని ఉపయోగించి ఇన్వైట్ చేయొచ్చు. సో లేదు అనుకుంటే అది ఓపెన్ అది ఆఫ్ చేసి బ్రాడ్కాస్ట్ చేయాలి అనుకుంటే, అంటే ఫేస్ కనపడకుండా లైవ్ చేయాలంటే ఇక్కడ టీ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, టీ అనే ఒక మార్క్ కనిపిస్తుంది, అలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తాయి. సో చూడండి ఇలా వస్తున్నాయి కదా, వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ సెలెక్ట్ చేస్తే మనకి ఇట్లా ఆరెంజ్ అనేది వస్తుంది, ఆరెంజ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది, మన ఫేస్ అనేది డిస్ప్లే అవ్వదు ఇంకా. సో ఇట్లా మన ఫేస్ కనిపించకుండా లైవ్ చేసుకోవచ్చు. అది కాదు ఇది ఓకే చేస్తే రెండు ఓకే చేసుకోవచ్చు, లేదు అది క్యాన్సిల్ చేస్తే ఇది ఓకే చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండు ఓకే ఏదైనా ఒకటే ఓకే చేసుకోవచ్చు, లేదా రెండు ఓకే చేసుకోవచ్చు. సో చూసారా అది ఓకే, నెక్స్ట్ ఈ రెండు ఓకే అయిపోయి డిస్ప్లే అవుతూ ఉన్నాయి మనకి. సో చూడండి ఎర్త్ అనేది, జూపిటర్స్, ఇవన్నీ చూపిస్తుంది. ఇట్లా మనకి మన ఫేస్ కనపడకుండా స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో రెడీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, రెడీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే
मन की इला वस्तुंदी దీనిలోకి వెళ్ళే ముందు మనము ఒకసారి బ్యాక్ వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ 3 బార్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 బార్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ లో. ఈ 3 బార్స్ మీద గనుక క్లిక్ చేస్తే సో ఇలా ఓపెన్ అయ్యింది చూడండి. ఈ లాస్ట్ వన్ మనకి సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే చూడండి ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ యూట్యూబ్ సర్వర్ ఛానల్ టైటిల్ డిస్క్రిప్షన్ ప్రైవసీ కేటగిరీ ట్యాగ్స్ ఇట్లా ఉన్నాయి మొత్తం కూడా. సో ఇక్కడ ఛానల్ దగ్గర శరణ్య క్రేజీ థాట్స్ నా ఛానల్ ఉంది. టైటిల్ దగ్గర మన ఇష్టం అండి, మీకు టైటిల్ పెట్టుకోవచ్చు. బ్రాడ్కాస్ట్ నేను బ్రాడ్కాస్ట్లో ఉన్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే బ్రాడ్కాస్ట్ అనే చూపిస్తుంది లైవ్ ఓపెన్ చేస్తే. సో దీన్ని అంతా క్యాన్సిల్ చేసి మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను పెడుతున్నాను చూడండి, ఫస్ట్ జాయిన్ మై లైవ్. ఓకే, ఇలా జాయిన్ మై లైవ్ అని పెట్టాను. పబ్లిక్లోనే ఉండాలండి, మనం ఎప్పుడు లైవ్ చేసేటప్పుడు పబ్లిక్లోనే ఉంటుంది అది. సో ఇవన్నీ ఏం కదిలించకూడదు. ఇక్కడ మీకు రెజల్యూషన్ కనిపిస్తుంది చూడండి, నేను 720 హెచ్డీలో చేస్తున్న రెజల్యూషను. నెట్ ఉంటే 720 చేసుకోవచ్చండి, నెట్ లేని వాళ్ళు మన డేటాతో చేసే వాళ్ళు 480లో చేస్తే మనకి డేటా కొంచెం సేవ్ అవుతుంది. సో క్లారిటీ బాగుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే ఇప్పుడు మనము రెడీ ఆప్షన్ కనుక నొక్కితే చూసారా మనం మొత్తం కూడా సెట్ చేసుకున్నది ఇక్కడ కనిపిస్తుంది. జాయిన్ మై లైవ్ పబ్లిక్ స్ట్రీమ్ నౌ 720 రెజల్యూషన్. ఇదంతా ఓకే అయిన తర్వాత క్రియేట్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇలా క్రియేట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు గో అని కనిపిస్తుంది కదా. ఈ గో వెళ్ళే ముందు ఇక్కడ మనకి మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఓకే చేసుకోవాలి. మెసేజ్ బాక్స్ ఓకే చేస్తే మనకి ఇక్కడ నోటీస్ అనేది వస్తుంది. అంటే ఎవరైనా మన లైవ్ చూస్తే వాళ్ళు మెసేజ్ చేస్తే మనకి మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఫోటో కనిపిస్తుంది కదా నాది, దాని పక్కన మనకి ఐ సింబల్ అనేది ఒకటి వస్తుంది. లైవ్లోకి వెళ్తే అక్కడ మనకి వ్యూవర్స్ అనేది ఎంతమంది చూస్తున్నారు అనేది మనకి ఐ సింబల్లో అర్థమైపోతుందండి. సో మీకు నేను చూపిస్తాను. ఇక్కడ థంబ్నైల్స్ అడుగుతుంది చూడండి, థంబ్నైల్స్ మనకి గ్యాలరీలోకి వెళ్ళి థంబ్నైల్స్ ఏదైనా తీసుకొని పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. సో నెక్స్ట్ గో కనుక ప్రెస్ చేస్తే లైవ్లోకి వెళ్ళిపోతుంది బ్రాడ్కాస్ట్ లైవ్. సో చూడండి కొంచెం టైం తీసుకుని లైవ్కి వెళ్తుంది. సో 20 సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్ అని మనకు వచ్చింది. ఓకే, కొంచెం టైం పడుతుందండి. లైవ్ కనెక్ట్ అయ్యి, సో ఇప్పుడు మనకి లైవ్ కనెక్ట్ అయింది చూడండి. ఇప్పుడు లైవ్లో ఉన్నామన్నమాట. సో అలా మెసేజ్ వచ్చేసింది. ఇలా మనం లైవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూమ్ తగ్గించుకోవాలి లేదా మ్యూట్లో చేసుకోవాలంటే మ్యూట్లో చేసుకోవచ్చు, లేదా వాల్యూమ్ పెట్టుకుని వాల్యూమ్లో చేయాలంటే వాల్యూమ్లో చేసుకోవచ్చు. సో అది ఇలా లైవ్ చేసుకోవచ్చు, బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అవసరం లేదు అంటే ఆఫ్ చేయాలంటే మళ్ళీ దీన్ని నొక్కితే మీకు డూ యూ వాంట్ టు క్లోజ్ లైవ్ బ్రాడ్కాస్ట్ అని క్లోజ్ అని వస్తుంది. ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అడుగుతుంది షూర్గా మీరు క్లోజ్ చేయాలనుకుంటున్నారా అని లైవ్ని. సో ఇది చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, జాయిన్ మై లైవ్, లైక్ డిస్లైక్, మనం ఎంత డేటా యూజ్ చేస్తాం అనేది. తర్వాత వ్యూవర్స్ చూడండి, ఐ సింబల్ మనకి ఎవరు చూడలేదు, 0 వ్యూవర్స్ ఉన్నాయి. ఇది షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు మనం. ఇట్లాగా లైవ్ అయిపోయిన తర్వాత షేర్ ఆప్షన్స్ వస్తాయి చూడండి, వాట్సాప్, ఫేస్బుక్ వాటిలో షేర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లోజ్ ఉంది కదా, క్లోజ్ అని మనం ప్రెస్ చేస్తే లైవ్ క్లోజ్ అయిపోతుంది.
సో డైరెక్ట్గా మనకి యూట్యూబ్లో లైవ్ అనేది మనం అప్లోడ్ చేయకుండానే అప్లోడ్ అయిపోతుందండి. సో ఇది ఇలా కెమెరా ఫైల్ అయిన నుంచి మనము లైవ్ అనేది ఎలా చేయాలో ఇట్లా ఇలా లైవ్ చేసుకోవచ్చండి. మళ్ళీ క్లోజ్ చేస్తే ఇక్కడ క్లోజ్ అనే ఎగ్జిట్ యాప్ అని అడుగుతుంది, ఓకే ప్రెస్ చేస్తే యాప్ ఎగ్జిట్ అయిపోతుంది అంతే. సో చూసారు కదండి లైవ్ ఎలా చేయాలో కెమెరా ఫైల్ అయిన నుంచి, ఇంతేనండి ఈజీగా ఇట్లా కెమెరా ఫైల్ అయిన నుంచి లైవ్ చేసుకోవచ్చు. లైవ్ చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఎక్కువ వాచ్ టైం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి దీంట్లో మనకి లైవ్ చేయడం వల్ల. ఎవరైనా న్యూ పీపుల్స్ మన లైవ్ చేసేటప్పుడు చూసి లైవ్లో కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. సో ఇట్లా కెమెరా ఫైల్ నుంచి లైవ్ చేసుకుని వాచ్ టైంని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. బాయ్.